त्वा हवामहे कविं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदृवह्नुतुभिस्तेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रयवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यस्य राहवे केतवे नमः ప్రేక్షకులకు శుభోదయం ఈరోజున మరి ఫిబ్రవరి ఏడో తేదీ సోమవారం నాటి పంచాంగం వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం షష్ఠి ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది అనంతరం సప్తమి ప్రారంభమవుతోంది అశ్విని నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది అలాగే వర్షం సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఏడు ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు పగలు రెండు గంటల రెండు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది ఈ రోజున పగలు పదకొండు గంటల పదిహేను నిమిషాలకి శుభ సమయం నడుస్తుంది సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు మనం ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే మేషంలో చంద్రుడు వృషభంలో రాహువు వృషికంలో కేతువు రవి శుక్ర కుజా శుక్ర వీళ్ళిద్దరూ కూడా రవి బుధ శని మకరంలో గురువు కుంభంలో ఉన్నారు ఇది ఈనాటి గ్రహచారం మనం ఈనాటి గ్రహచారాన్ని చూసే సందర్భంలో రేపు అనగా మరి మంగళవారం నాడు రేపటి రోజున మనకి రథసప్తమి రథసప్తమి సహజంగా అందరూ కూడా అదొక పండుగ అదొక విశేషమైన పండుగ అనేటువంటి అంశాన్ని మర్చిపోయారు రథసప్తమి నాడు మరి ఈ మంగళవారం ఎనిమిదో తారీఖు మంగళవారం రథసప్తమి నాడు అందరూ కూడా ప్రాతకాలంలో నదీ స్నానం చేయడానికి ప్రత్యేకించి సుముఖత చూపించాలి అవకాశం ఉంటే కనుక దగ్గరలో ఉన్న జీవనదులకు వెళ్ళి స్నానం చేసి రావడం సరే నేటి సమాజంలో ఈ స్నానానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ సందర్భంలో నదుల దగ్గర సాధారణంగా ఏం చేస్తున్నారంటే చాలామంది నదుల దగ్గర జల్లు స్నానం కింద ఏర్పాటు చేస్తున్నారు నదిలో మునిగితేనే స్నానం చేసినట్టు నదీ స్నానానికి సంకల్పం చేసుకోవాలి నదిలో మూడుసార్లు ముణగాలి పైకి లేవాలి ఈ రథసత్వం విశేషంలో తెల్ల జిల్లెడాకులు కోసుకొని భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని మరి వాళ్ళు దీనికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది శ్లోకం అది పడిస్తూ మునిగి పైకి లేవాలి అలాగా ఒక మూడు సార్లు చేయడం అనేది ఒక సాంప్రదాయంగా ఏర్పడేశారు అలాగే ఈ ధనుర్మాసంలో పెట్టినటువంటి గొబ్బిళ్ళు దాలు పిడకలను తీసుకొచ్చేవాళ్ళు మన ప్రాంతంలో ఆచారం అది అయితే అందరూ కూడా ఆవు పేడ పిడకలతో దాని మీద చక్కటి ఇత్తడి గిన్నెలో ఆవుపాలు బియ్యం అన్నీ కూడా ఓపెన్ ఎయిర్లో మరి సూర్యభగవాను ఎదుర్కుండా ఉండి పొంగలి ఉండడం అది ఆ పొంగల్ని ఆకుల్లో పెట్టి చక్కగా మరి ఆకుల్లో చిక్కుడాకుల్లో చిక్కుడు ఆకుల్లో ఆ ఆకులతోనూ చిక్కుడు కాయలతోనూ మరి ఒక రథంలాగా చూపించడం దాని మీద చిట్టుకు చిక్కుడాకుల్లో పెట్టినటువంటి పొంగల్ని సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరం అర్చన చేసి అక్కడ ఇంకా వేదం దొరుకున్న వాళ్ళు వేద మృతులుగా దొరికితే అరుణం పారాయణ చేస్తూ ఆ పొంగలు వండి ఆ పొంగల్ని సూర్యభగవాన్ నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం ఇవాళ రోజున మరి ఈ యొక్క రథతత్వం సందర్భంగా తరగకుండా ఉన్నటువంటివి కేవలం చేతితో తుంపుకుని వండుకునేటువంటివి పదార్థాలని పద కూరలుగాను అలాగే ఇతర ఆదరులుగా వండుకుని భోజనం చేయడం అనేది కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇది సైన్సా అని అడగద్దు దాంట్లో ఏదో దాగి ఉంది అది సైన్స్లో కాదు ప్రూవ్ చేసే ప్రయత్నం మనం చేయాలి పెద్దవాళ్ళు చెప్పారు చేయడం అనేది మన భారతీయ సాంప్రదాయం ఒక అలవాటు పెద్దదానికి పెద్దవాళ్ళు చెప్పారు అంటే పెద్దవాళ్ళు ఒకళ్ళు చెప్తే వాళ్ళని మూర్ఖంగా చెప్పాడమనుకోవచ్చు అందరు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆయన ఆచరించాలి తప్పదు అటువంటి ఆచారాన్ని అందరూ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఎవరో స్వార్థపూరితమైనటువంటి అంశంగా దీన్ని ప్రస్తావన చేసి తీసుకొచ్చినటువంటి ఆచారం కాదు ఇది యావదాంధ్రలో అందరూ కూడా పాటిస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఇది మన ప్రాంతంలో అందరూ కూడా దీని మీద మళ్ళీ రెండో రకమైనటువంటి ప్రస్తావనలు చేయకుండా భారతీయ సంస్కృతిని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ రథసప్తమి పర్వాన్ని మంగళవారం నాడు చక్కగా జరుపుకొని ముందుకు వెళ్ళి అందరూ కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలని ఇవాళే కోణార్క దేవాలయంలో కూడా ఇవాళే జరుగుతోంది చక్కగా కోణార్కలో రథత్వం నాడు చాలా విశేషమైనటువంటి పర్వంగా నడుస్తూ ఉంటుంది అటువంటి అంటే సూర్య దేవాలయాల్లో విశేషమైన దేవాలయం కోణార్క ఈ కోణాదిత్య వర్ణన అనే పేరుతో పురాణాల్లో కోణార్క దేవాలయం గురించి చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు భారతీయుడు ప్రతివాడు కూడా పురుషోత్తమపట్నం అనే పేరుతో పిలిచినటువంటి పూరి అలాగే కోణార్క దేవాలయం మహమిషారణ్యం కాశీ ఇవి తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలి అటువంటి విశేషమైన క్షేత్రంలో రోజున సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కోసం లోక కళ్యాణం కోసం జరిగేటువంటి ఉత్సవాలు చాలా విశేషంగా ఉంటాయి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మనం పన్నెండు రాశుల యొక్క గోచర ఫలితాలు తీసుకుందాం మేషరాశి ఈరోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు వీళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో అంశాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ రోజున వీళ్ళకి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించేందుకు అవకాశాలు వస్తాయి అలాగే ఫైనాన్స్ వ్యాపారులకు షేర్ వ్యాపారులకు కూడా మంచి జీవితం గడుస్తుంది అన్ని విధాల కూడా సుఖ శాంతులతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజున ప్రత్యేకమైన జాగ్రత్త ఏంటంటే మీ యొక్క ప్రవర్తన మూలంగా మీకు అవమానాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి సలహాలు సంప్రదింపులు ఎవరికీ చేయవద్దని చెప్పేసి సూచిస్తున్నాం మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది ఇతరుల యొక్క అంశాల్లో ఎక్కువగా చేసుకోవద్దు అలాగే మీరు మీ కార్యక్రమాల్లో ఇతరులకి అవకాశం ఇవ్వొద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం అందరి దగ్గర కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఓర్పు నేర్పు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి రుణాలు ఇచ్చిన చోట పుచ్చుకున్న చోట కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచన చేస్తున్నాం మిథున రాశి పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా బుద్ధి చాలా చక్కగా పనిచేస్తుంటుంది అన్ని కోణాల్లోనూ అన్ని విషయాల్లోనూ కూడా మీరు చాలా తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది ఓర్పుగా ప్రవర్తించే అవకాశం వస్తుంది ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు రైతులకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజున మీ యొక్క చక్కటి వాగ్ధోరణి చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శించి కార్యక్రమాలు విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు అయితే ఎన్ని చెప్పినా ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసేసి సూచన చేస్తున్నాం తర్వాత కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజున ఒక విచిత్రమైనటువంటి ఘట్టం మీ జీవితంలో నడుస్తూ ఉంటుంది ఏమిటి అంటే అసలు ఇన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా ఇవాళ మీరు ఏదో చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవితం గడిపే అవకాశం ఉంది అయినప్పటికీ ఫైనాన్స్ వ్యాపారులు షేర్ వ్యాపారులు మార్కెటింగ్ ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు నూతన ప్రయత్నాల కోసం చాలా కృషి చేస్తూ ఉంటారు వీళ్ళకి ప్రధానంగా ఇంట్లో భార్యా పిల్లలతో మాట కొంచెం తేడా వచ్చే అవకాశం వస్తుంది దూర ప్రాంత నివాసం చేయాలి అనేటువంటి కోరికలు కలుగుతాయి తరచుగా చేస్తున్న పని వదిలేసి ఇతర వ్యాపకాల మీదకి దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది అసలు ప్రత్యేకంగా ఇబ్బందులే ఉండవు కానీ మీకు గతంలో చేసినటువంటి పరి పరిణామాలు వ్యవహారాలు ఇప్పుడు కొంచెం ఇబ్బందిని సూచించే అవకాశం వస్తుంది సుఖశాంతులతో ముందుకు వెళ్ళాలి అంటే కనుక మీ ప్రయత్నాలు మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం తదుపరి కన్యారాశి వీళ్ళకి కొంచెం ఈ రోజున ఆరోగ్య విషయంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది సహజంగా మిగతా వాళ్ళు కూడా ఏదైనా ఒక అనారోగ్యమైనటువంటి అంశాలని దగ్గర తీసుకునే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు కొంచెం రోజున జాగ్రత్తలు పడించాలి ప్రత్యేకంగా వచ్చే నష్టాలు అయితే ఉండవు కానీ అన్ని కోణాల్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు మాత్రం కనబడుతున్నాయి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఒక విశేషమైనటువంటి అంశం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్తారు అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగుంటాయి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ఉంటారు రోజున అయితే మీరు ఎవరితోనూ కూడా అతి చనువుగా ప్రవర్తించద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి ఎందుకంటే సప్తమ చంద్రుడు అష్టమరాహు ఇద్దరు పక్కపక్కన నడిచేప్పుడు ఇక్కడి నుంచి ఒక నాలుగైదు రోజుల పాటు వరుసగా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి మీ ప్రవర్తనలో రోజువారీ మీ కార్యక్రమాలు చేసుకోవడం ఇతర అంశాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయొద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం తర్వాత వృష్టికి రాసి దైనందిన కార్యక్రమాల్లో మంచి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఎవరి వ్యవహారాలను చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే ముందుకెళ్ళండి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది ఎవరి వ్యవహారాలను కలజేసుకుంటే ఇబ్బందికరమైన అంశాలు వచ్చే అవకాశం వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు చాలా డిసిప్లిన్డ్గా మీ పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ధనురాశి ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలి ఆరోగ్యమే కాకుండా ఆర్థిక విషయాలు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ఎవరితోనూ కూడా ఎక్కువ సంప్రదింపులు జరపకుండా మీ పనులు మీరు స్వయం చేసుకుంటూ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షయం చేస్తూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది విదేశీ వాసపడానికి ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాల్సిన అవసరం ఎక్కువగా కనుగోచరిస్తూ ఉంది అలాగే ఈ ధనురాశి వాళ్ళు కుజుడు శుక్రుడు జన్మంలో ఉన్న కారణంగా కొద్ది రోజుల పాటు ఆరోగ్య విషయంలో జాతరలు పాటించడం అందరితోనూ కూడా సంభాషణ జరిపేటప్పుడు కూడా ప్రత్యేకమైన జాతరలు పాటిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సూచిస్తున్నాం మకర రాశి వీళ్ళకి గురువు చంద్రుడు అనుకూలంగా ఉండడం కారణంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అయితే అక్కడ బుధ అలాగే రవి పూజ శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత ఏదో ఒక రకమైన సమస్య పక్కనే ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ కారణం చేత మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అలాగే ఎవరి వ్యవహారాలను కలజేసుకోకుండా ఉండమని చెప్పేసి ఎందుకు ఎవరి వ్యవహారాల్లో చేసుకోకుండా ముందుకు వెళ్ళమనే మాటని ప్రత్యేకంగా ఎక్కువ రాసులు వాళ్ళకి తెలియజేస్తున్నాము అంటే ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం రాబోయే కాలంలో కూడా అంటే ఒక నాలుగైదు రోజుల పాటు రాహుచంద్రుల యొక్క దారి దారితీసే అవకాశం వస్తుంది ఆ రాహుచంద్రుల యొక్క సంచారం ప్రభావంగా కూడా ఎక్కువ రాశులు వాళ్ళకి కొంచెం అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశాలు కనబడుతుంటాయి ఎవరైనా మనం సలహా చెప్తే ఛదరించుకోవడం కానీ కుటుంబ సభ్యులు మన మాటలు వినకపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం వస్తూ ఉంటాయి అందువల్ల కొంచెం అవమానకరమైనటువంటి ఘటనలుగా భావన చేసే అవకాశం వస్తుంది అందువల్ల కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి మీనరాశి ఈరోజు మీనరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ఎక్కడ ఇబ్బందులు అయినటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మీరు ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే మీకు ఇతరులు కూడా మంచి సలహాలు ఇచ్చే అవకాశం వస్తుంది తద్వారా మీరు చాలా చక్కటైనటువంటి జీవితాన్ని గడిపితే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా నే అయ్యేన మార్గేణ మహేన్మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తఖినోతు ఓం దశతు